నెల రోజుల యుద్ధం నెలవెల్ల గాయాలు ఇక వినండి నెల రోజుల యుద్ధం మిగిలింది విధ్వంసం యుద్ధం ఆరంభం ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉక్రెయిన్పై నెల రోజుల కిందట సైనిక చర్యను ఆరంభించిన రష్యా ఇప్పటికీ దాడులను కొనసాగిస్తూనే ఉంది అయినప్పటికీ ఉక్రెయిన్పై నేటికి పట్టు సాధించలేదు ఉక్రెయిన్ను ను వీడిన వారు ముప్పై ఐదు లక్షలు దేశంలోనే చెల్లా చెదురైన వారు అరవై ఐదు లక్షలు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన వారు మంది మరి ఉక్రెయిన్ నష్టం మొత్తం నష్టం సుమారు ఎనిమిది లక్షల కోట్ల నలభై రెండు లక్షలు కోట్లన్నమాట అది నూట పది బిలియన్ డాలర్ల కింద లెక్కగట్టారు ఇక మరి మరణాలు చూస్తే ఆరు వందల తొంభై ఒక్క మంది పౌరులు ఉక్రెయిన్లో చనిపోగా గాయపడిన వారు ఒక వెయ్యి నూట నలభై మూడు మంది ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారమే ఇక యుద్ధంలో రష్యాకు నష్టం ఎలా ఉందో గమనిస్తే ఉక్రెయిన్ రక్షణ శాఖ వివరాల ప్రకారం మరణాలు సైనికులు పదిహేను వేల మంది రష్యా లెక్కల ప్రకారం ఐదు వందల మంది అని చెప్తున్నారు వాళ్ళు ఇక ధ్వంసం యుద్ధ విమానాలు తొంభై తొమ్మిది హెలికాప్టర్లు నూట ఇరవై మూడు యుద్ధ ట్యాంకులు ఐదు వందల తొమ్మిది మరి సాయుధ సైనిక వాహనాలు ఒక వెయ్యి ఐదు వందల యాభై ఆరు ఇక అసలు విషయంలోకి వస్తే యుద్ధ బీభత్సం మరి నెల రోజుల్లో యుద్ధం నెలవెల్లా గాయాలు అనేది ఎట్లానో మనం గమనిస్తే ఇప్పుడు మనం చూద్దాం ఇక వివరాల్లోకి పోయి ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి నాలుగు వారాలు అయినా పట్టు సాధించగలేకపోయిన పుతిన్ సేనలు నెల రోజుల క్రితం ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఇప్పటిదాకా సాధించలేకపోయారు ఉక్రెయిన్ సైనికులు ఉక్కు సంకల్పం ముందు ఆయన ఆయుధ శక్తి నీరసిస్తుంది రష్యా దాడుల దాటికి పలు నగరాలు ధ్వంసం అవుతున్నా ఆ కూలిన గోడలే మొండి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ పుతిన్ సేనలకు ఉక్కపోత తెప్పిస్తున్నాయి రాజధాని కీవులోకి వెళ్లేందుకు రష్యా వారాల తరబడి ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది ఇంతకీ పుతిన్ యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించాడు నెల రోజుల దాడులతో ఏమి సాధించాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీని ఎందుకు గద్దె దించలేకపోయాడు అసహనానికి గురవుతున్న పుతిన్ మున్ముందు ఎలాంటి వ్యూహాలని అనుసరించవచ్చు అనేవి ఇప్పుడు ఆసక్తికర అంశాలు ఉక్రెయిన్లోని రష్యా అనుకూలురు తీవ్ర అణచివేతకు గురవుతున్నారనే సాగుతో యుద్ధాన్ని ప్రారంభించిన పుతిన్ అసలు లక్ష్యం మాత్రం రష్యా సరిహద్దుల దాకా నాటో కూటమి విస్తరణ జరగకుండా నిలవరించటం తొలుత ఉక్రెయిన్ చుట్టూ లక్షన్నరకు పైగా సైనికులను భారీగా ఆయుధాలను మోహరించారు ఉమ్మడి సైనిక విన్యాసాల పేరుతో మరో పొరుగుదేశం బెలారస్లో కూడా యుద్ధ విమానాలను ఆయుధాలను సైనికులను పంపారు అనంతరం ఉక్రెయిన్లోని తిరుగుబాటు ప్రాంతాలైన డెనట్స్కే బహెన్స్కోలను స్వతంత్ర రిపబ్లిక్గా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు ఆ ప్రాంతాల పరిరక్షణకు శాంతి సేనలను పంపుతున్నానని చెబుతూ గత నెల ఇరవై నాలుగున ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగారు తమ నగరాలపై హఠాత్తుగా వచ్చిపడుతున్న క్షిపణలతో హతాశుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడు వలదమిర్ జెలెన్స్కీ బలమైన శత్రువును ఎదుర్కొనేందుకు ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోశారు తాను దేశం విడిచి పారిపోయేది లేదని ఈ యుద్ధంలో అంతిమ విజయం తమదేనని ప్రజలకు ఉద్బోధిస్తూ ఉత్తేజపరిచారు పుతిన్ సేనలపై పోరాడేందుకు ముందుకు వస్తే ఇస్తామని ప్రకటించారు ఇందుకు వేల మంది పౌరులు స్పందించారు ఆయుధాలు చేతబుని యుద్ధానికి దిగారు నెల రోజుల నుంచి రష్యా ఉక్రెయిన్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలపై క్షిపణుల ఫిరంగులతో విరుచుకుపడి భీకర విధ్వంసం సృష్టిస్తుంది రోజు రోజుకు దాడులు తీవ్రతను పెంచుతూ వస్తుంది ఆఖరికి అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తుంది ఈ దాటికి ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలు నేలమట్టమవుతున్నాయి అనేక మంది చనిపోతున్నారు పౌరులు ప్రాణాలు అరచేత పెట్టుకొని వలసపోతున్నారు భారీగా సైనిక ప్రాణ ఆస్తి నష్టం సంభవించినా ఉక్రెయిన్ సేనలు మాత్రం మడమ తెప్పలేదు ఎత్తిన తల దించలేదు జెలెన్స్కి వివిధ దేశాల చట్టసభలను ఉద్దేశించి మాట్లాడుతూ సహాయాన్ని ఆర్థిస్తున్నారు ఆయన వినతికి స్పందించి పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలు మానవతా సహాయాన్ని అందిస్తున్నాయి ఇంకోవైపు మాస్కోతో చర్చలకు సిద్ధమని నాటాతో చేరబోమని లుహాన్స్క్ డొనెట్స్కుల స్వతంత్రతపై చర్చించేందుకు సిద్ధమని జెలన్స్కీ సంకేతాలు ఇచ్చాడు ఉక్రెయిన్ సులభంగానే చేజుచుకోవచ్చని భావించిన రష్యా బలగాలకు జెలెన్స్కీ సేనల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు వేలాదిగా తరలివచ్చిన రష్యా ట్యాంకర్లను ముందుకు కదలనియకుండా ఎక్కడికక్కడ నిలవరిస్తున్నారు దీంతో పుతిన్ సేనలు యుద్ధరీతిని మార్చుకుంటూ ఉక్రెయిన్లోని విద్యుత్ కేంద్రాలు ప్రభుత్వ భవనాలపై విరుచుకుపడుతున్నాయి భీకర దాడులతో వణుకు పుట్టిస్తున్నాయి అయినా ఉక్రెయిన్పై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేక చెమటోడుస్తున్నాయి అరవై నాలుగు కిలోమీటర్ల పొడవైన సైనిక క్యాన్వాయిని క్యూ శివార్లకు తరలించినా రాజధానిలో చొచ్చుకు వెళ్ళడం కుదరలేదు మాస్కో సేనలు ఇప్పటికీ క్యూకు వాయవ్యంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో తూర్పున ముప్పై కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయాయి సాధారణ రోజుల్లో గంట సమయం కూడా పట్టని ఈ ప్రయాణాన్ని పుతిన్ బలగాలు నాలుగు నెలలైనా నాలుగు సారీ నాలుగు వారాలైనా పూర్తి చేయలేకపోయాయి దీన్ని ఉక్రెయిన్ విజయంగా యుద్ధ నిపుణులు అభివర్ణిస్తున్నారు మరి ఇక అమెరికా సహా నాటో ఈయులు కఠిన ఆర్థిక ఆంక్షలు విధించినా రష్యా దూకుడు తగ్గలేదు ఉక్రెయిన్పై మాస్కో దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సాధారణ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఓటింగ్కు భారత్ చైనాలు దూరంగానే ఉండిపోయాయి యుద్ధాన్ని వెంటనే విరమించాలని చర్చల ద్వారా విభేదాలని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఉభయ దేశాలకు పిలుపునిచ్చాయి పలు ప్రపంచ దేశాలు ఇదే సూచించాయి సంక్షోభ పరిష్కారానికి రష్యా ఉక్రెయిన్ ప్రతినిధులు పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు ఇక యుద్ధంలోని తదుపరి మరి బంధం మరింత భీకరంగా ఉండవచ్చని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న వ్యూహ రూపకల్పన ఆ సంస్థ సిఎన్పై విశ్లేషకులు మైఖేల్ కోప్మన్ అభిప్రాయపడ్డారు రాజధాని కీవును కొల్లగొట్టి జెలెన్సీ జెలెన్స్కీ సర్కారు స్థానంలో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్ భావించినట్లు చెబుతున్నారు ఇవేవి సాకారమయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో పుతిన్ ప్లాన్ బీని ప్రతిపాదించి అలా ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు అందులోని ప్రధాన డిమాండ్ ఎట్లా ఉంటాయంటే పశ్చిమ దేశాలు రష్యా పట్ల ఉక్రెయిన్ తటస్థ వైఖరిని అనుసరించాలి రెండోది నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదు ఉక్రెయిన్లోని దక్షిణ తూర్పు భూభాగాలు వాటి విషయంలో రష్యా వాదనలను కీవ్ అంగీకరించాలి లేని పక్షంలో రష్యా ఇప్పటి వరకు ఆక్రమించిన భూభాగాల నుంచి వెనక్కు వెళ్ళదు యుద్ధానికి ముగింపు ఎప్పుడు ఎలా ఉండబోతుందనే స్పష్టత రావటం లేదు పుతిన్తో చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని ఉక్రెయిన్ పదే పదే చెబుతుంది కొంత మెత్తబడ్డ వైఖరిని జలెన్స్కి కనపరుస్తున్నారు మధ్యవర్తిత్వం బాధ్యతలకు కొందరు తటస్థ ప్రముఖులు ముందుకు వస్తూ ఉన్నారు ప్రపంచ దేశాల ఒత్తిడికి పుతిన్ తలగ్గుతారా లేదా అనే దాన్ని బట్టి చర్చలు ఒప్పందం యుద్ధ విరమణ అలాంటివి ఆధారపడి ఉంటాయి ఇక మరి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న మేర్యు ఓళ్ళో చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం ఇతర సహాయక సామాగ్రి అందించేందుకు ప్రయత్నిస్తున్న అత్యవసర సేవల ధార్మికులు డైవర్లను రష్యా సేనలు దిగ్బంధించాయి అత్యంత ఘోరంగా దెబ్బతిన్న ఈ నగరంలో ఇలా దాదాపు లక్ష మంది వరకు ప్రజలు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు సురక్షిత మార్గాలుగా ప్రకటించిన వాటిని రష్యా అడ్డుకుంటుందని ఆరోపించారు బందీలుగా ఉన్న పదకొండు మంది బస్సు డ్రైవర్లు నలుగురు సహాయక సిబ్బందిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు మానవతా సాయానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు రష్యా నుంచి ఆటంకాలు తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు జపాన్ పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగిస్తూ వేలమంది ప్రాణాలను రష్యా యుద్ధం బలి తీసుకుందని చెప్పారు తగిన రీతిలో అంత్యక్రియలు చేసేందుకు అవకాశం లేక రహదారుల పక్కన శిథిలాల కిందనే ఆ పని పూర్తి చేయాల్సిన అగత్యం తమ ప్రజలకు తప్పడం లేదని వివరించారు మానవతా సాయాన్ని అందించడానికి ప్రయత్నించిన వాహనాల శ్రేణి మేరియూపోల్ను చేరలేకపోయిందని అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ధృవీకరించింది మానవతా సాయం అందించడం సహా వివిధ అంశాలపై చర్చించడానికి ఈ సంస్థ అధ్యక్షుడు పీటర్ మౌరెర్ మాస్కో చేరుకున్నారు పోల్పై భూమి మీద నుంచి గగనతలపై నుంచి విరుచుకుపడుతున్న రష్యా సైన్యానికి ఇప్పుడు నౌకాదళం అండ కూడా అందుతుంది అజోవ్ సముద్రంలో మోహరించిన ఏడు యుద్ధ నౌకలు అక్కడి నుంచి గుళ్ళ మోత మోగిస్తున్నాయి మేరీ ఫౌల్లో తాగునీరు కూడా అందుబాటులో లేదని బాహ్య ప్రపంచంతో సంబంధాలన్నీ తెగిపోయాయని అక్కడి నుంచి బయటకు వచ్చిన వారు చెబుతున్నారు బుధవారం పలు ప్రాంతాల్లో దాడులు ముమ్మరంగా కొనసాగాయి చెన్నై హైవ్కు సహాయక సామాగ్రి అందజేతకు ప్రజల తరలింపుకు వాడుతున్న వంతెనను రష్యా దళాలు పేల్చివేశాయి కీవులో పెరంగుల మూత కొనసాగింది ఇజియమం పట్టణంపై పట్టు సాధించడానికి రెండు దేశాల సైనికులు హోరాహోరీ తలపడ్డారు సైనికుల్లో ప్రాణ నష్టం పెరుగుతుండటం విజయం సాధించడానికి ఎంతకాలం పడుతుందో తెలియకపోవటంతో బలగాల్లో స్థైర్యాన్ని పెంచే నిర్ణయాలను రష్యా ప్రకటించింది పన్ను రాయితీలు సహా మునుపటి యుద్ధాల్లో పోరాడిన సైనికులకు ఇచ్చిన ప్రయోజనాలు అన్నింటినీ ఉక్రెయిన్లో సేవలందిస్తున్న సైనికులకు ఇస్తామని తెలిపింది ఈ మేరకు చట్టాన్ని ఆమోదించింది వివిధ వస్తువులపై తగ్గింపు ధరలు వైద్య చికిత్సల్లో ప్రాధాన్యం ఇటువంటివి వీరికి లభిస్తాయని ఈ చట్టం పేర్కొంటుంది రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునే విరోధి దేశాలు ఇకపై కేవలం రూబుళ్ల రూపంలోనే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు అధ్యటు ఈ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు ఉక్రెయిన్లో సంక్షోభంపై ఐక్యరాజ్య సమితిలో బుధవారం మూడు తీర్మానాలు ప్రవేశపెట్టారు హంగరీ రొమేనియా బల్గేరియా స్లోవేకియాలకు అదనపు బలగాలను పంపించేందుకు నాటో నేతలు అంగీకారం తెలుపనున్నారు మరి రష్యా లక్ష్యం ఎంతవరకు నెరవేరింది అనే ప్రశ్నకి గమనిస్తే ఉక్రెయిన్లో రష్యా గత నాలుగు వారాల్లో పూర్తిగా పట్టు సాధించింది దక్షిణ ప్రాంతంలోని బేర్బన్ నగరంపై మాత్రమే తూర్పున ఉన్న మేరియోపోల్ను ముట్టడించిన సంపూర్ణ నియంత్రణ సాధించలేదు ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద పట్టణమైన కుర్క్యూ మైనా రోజుల తరబడి బాంబుల మోతలతో విరుచుకుపడుతూనే ఉంది చెర్న హైవేలో కొంత భాగాన్ని అక్కడి అణువిద్యుత్ కేంద్రాన్ని పుతిన్ సేనలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి డెన్స్కో లుహన్స్కోలోకి రష్యా సైన్యం మొదట్లోనే చొచ్చుకు వెళ్ళింది నల్ల సముద్ర తీరంపై పట్టు సాధించేందుకు మొదట్లో గట్టిగానే ప్రయత్నించి కొంతవరకు సఫలమైంది మాస్కో ఇక్కడ ఆధిపత్యం చాటుకుంటే సముద్ర తీరాన్ని ఉక్రెయిన్ పూర్తిగా కోల్పోయినట్టు అవుతుంది సైన్యం వాయుసేన మధ్య సమన్వయ లోపం సాయుధ బలగాల్లో ఖచ్చితత్వం లోపించడం కూడా కారణమని ఫ్రాన్స్ సైనికాధికారులు చెబుతున్నారు ఇలా ఉందండి నెల రోజుల యుద్ధం నెలవల్లా గాయాలు అనే ఈనాడు సమాచారం సౌజన్యంగా ఈ యుద్ధ సమాచారాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు